ఓకే అంటే అలాగే ఈ పళ్ళ మధ్య సందులు ఉన్న వాళ్ళకి చక్కటి చిరునవ్వును తీసుకురావడం అన్నది సాధ్యమే అంటారా? ఎస్, సందులు ఒకటి బాగా డిస్టర్బింగ్ ప్రాబ్లం. సందులు అనేవి ముందర పళ్ళ అన్నిటి మధ్యన ఉంటాయి. కొంతమందికి జనరలైజ్డ్గా సందులతో పాటు ఇలా ఫ్లేరింగ్ కూడా ఉంటాయి ఎత్తు పళ్ళతో పాటు. అలాగే ముందర ఉండే రెండు పళ్ళ మధ్యనే పెద్ద సందు ఉంటుంది. అలా ఉండే వాళ్ళకి వీళ్ళకి కూడా ఏంటంటే మళ్ళీ అగైన్ సేమ్ ప్రాబ్లమ్స్ అండి. చూడటానికి బాగాలేదు, మాట్లాడుతుంటే స్పష్టత ఉండదు, గాలి వెళ్ళిపోతుంటుంది సందుల మధ్యలోంచి. అదొక మేజర్ ఇష్యూ. రెండోది ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడతారు, ముఖం షేప్ కూడా బాగుండదు. సో వీటిలన్నింటినీ కరెక్ట్ చేసుకోవచ్చు. సందులు అనే ఇష్యూ చాలా సింపుల్ ఇష్యూ. దాన్ని క్లిప్పులన్నా పెట్టుకోవచ్చు, తీసి పెట్టుకొని అంటే కనిపించని క్లిప్పులు పెట్టుకోవడం ద్వారా, వైర్లు అనేవి లేని క్లిప్పులు పెట్టుకోవడం ద్వారా కూడా ఈ సందులు అనేవి కేవలం కొన్ని నెలల్లో, 4 నుంచి 5 నెలల్లోనే మీరు కవరప్ చేసుకుని క్లోజ్ చేసుకుని బ్యూటిఫుల్ స్మైల్ని పర్మనెంట్గా చేసుకోవచ్చు. అంటే మీ పళ్ళని ఏమి డిస్టర్బ్ చేయం. 4 నెలల్లో మీ పళ్ళు లోపలికి వెళ్ళిపోయి సందులు క్లోజ్ అయిపోతాయి. ఎంత సింపుల్. మళ్ళీ దీనికి ఏజ్ లిమిట్ లేదండి, ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. కాబట్టి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సందులు ఫామ్ అవ్వడానికి అగైన్ సేమ్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, మీ ఇంట్లో వంశపారంపర్యంగా పేరెంట్స్లో కానీ ఎవరికైనా ఉన్నా సందులు వస్తాయి. అలాగే డెలివరీలో ఆడవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సందులు వస్తుంటాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్ బీపీ లాంటివి రావడం వల్ల, చిగుళ్ళకి సంబంధించిన జబ్బు రావడం వల్ల, అలాగే మెనోపాజ్ దశలో ఆడవాళ్ళకి కొంతమంది కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మధ్యలో కూడా సందులు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి కూడా మనం ఈజీగా ఈ వైర్లు అనేవి లేనటువంటి, అసలు కనిపించినటువంటి చిన్న ట్రే పెట్టడం ద్వారా కూడా ఈ సందులు అనేవి క్లోజ్ అయిపోతాయి. సో మనం ఎప్పుడూ కూడా జీవితకాలం అందంగా ఉండే అవకాశం 100% ఉంది.